కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంపై కన్నా సోమ్ వీర్రాజు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేశానన్న కన్నా లక్ష్మీనారాయణకు సోమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమ్ వీర్రాజు అధ్యక్షుడిగా చేయడం జరిగింది. తన అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో పరిస్థితులు బాగలు కక్ష సాధింపే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న సందర్భంలో స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి ఆ పార్టీలో ఎమ్మెడలేక భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి మరి రాజీనామా చేశానని తెలియజేస్తా ఉన్నాను. పార్టీలు మారడానికి ఒక ఎజెండా ఉంటుంది, దాని గురించి నేను అంతకంటే మాట్లాడను. నేను 42-43 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాను. వెళ్ళిపోయే వాడి గురించి నన్ను అడిగితే ఎట్లా? నేను ఆ విషయాలు ఎక్కువ మాట్లాడను. ఏమండి, పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉంటే పెద్దలతో మాట్లాడాలి. పార్టీలు మారిపోరు కదా, కదండి. సరే, అసంతృప్తి ఉంది, ఎక్కడ ఉండాలి? పార్టీలోనే ఉండి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని తేవాలంటే అందరం కలిసి పనిచేసి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఇంకా నో మోర్ క్వశ్చన్స్, నేను క్లియర్గా చెప్పాను.